ఉగ్రవాదులకు కూడా అసాధ్యమైన పని ప్రపంచంలోని ఇతర దేశాల గూడచార సంస్థలకు కూడా సాధ్యం కాని పని ఎల్లుండి నరేంద్ర మోడీ ఇంట్లో జరగబోతోంది లేదా కార్యాలయంలో జరగబోతుంది ఏంటంటే డ్రోన్ల ద్వారానే ఫిక్స్ చేస్తారో లేకపోతే కనుక ప్రత్యేకంగా మనుషుల్ని పెట్టిన ఫిక్స్ చేస్తారో తెలియదుగా నరేంద్ర మోడీ ఇంట్లో బగ్గు ఉంటుంది నరేంద్ర మోడీ కార్యాలయంలో బగ్గు ఉంటుంది ఆ బగ్గు ద్వారా రాధాకృష్ణ గారు కూర్చుని వివరాలు వింటారు ఎందుకు అయ్యా అంటే జగన్ అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఆ తర్వాత వాళ్ళిద్దరూ అనుకున్నారు ఇదిగో సోన్ సో విశ్వసనీయ సమాచారం పేరుతో వార్త రాస్తారు దాంట్లో చంద్రబాబుని ఎలా ఇరికించని జగన్కి నరేంద్ర మోడీ సూచించాడు లేకపోతే కనుక నరేంద్ర మోడీ సీరియస్ అయ్యాడు జగన్ మీద నువ్వు ఎట్టా చేసావు ఈ టైంలో అనవసరంగా నాశనం చేసావు నేను చెప్పిన స్కెచ్ వినకుండా అన్నాడు ఇట్లాగా ఒక కథ అల్లుకు రావడం సాధారణంగా డిటెక్టివ్లు నవలు రాసేటువంటి కథా రచయితలు ప్రస్తుతం ఆంధ్రజ్యోతిలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నాడు నరేంద్ర మోడీని కలవబోతున్నాడు కాబట్టి రేపు మా ఒక కొత్త కథ చూడబోతున్నాం